నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం శ్రీ ప్లవనామ సంవత్సర రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ నెల సింహరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ गुरुब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परम् ब्रह्मा तस्मै श्रीगुरवे नमः ॐ गणानाम् द्वा गणपति भवामहे कविम् कवीनाम् उपमस्रवस्तवम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत आनशृण्मन्नोतिभिः सेदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवते ేనామభిత్రివతూ విత్రి నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వత్యై నమ మనం చాలా మాటలు చెప్పుకున్నాం ప్రతి గ్రహము కూడా ఎప్పుడు కూడా మొమెంటంలోనే ఉంటూ ఉంటాయి తప్ప ఒక చోట కూర్చోవటం అనేది జరగదు అంటే సంచారం చేస్తూ ఉండటం జరుగుతుంది అందులో ఈ సంచారం చేయటంలో పన్నెండు రాసులు ఉన్నాయి కాబట్టి నవగ్రహాలు ఉన్నాయి కాబట్టి నవగ్రహాలు కూడా పన్నెండు రాసుల్లోనూ సంచారం చేస్తూ ఉంటాయి అయితే ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి మారటానికి ఒక గ్రహానికి రెండు పాతిక రోజులు సరిపోతే ఇంకో గ్రహానికి ముప్పై రోజులు పడితే మరో గ్రహానికి ఒకటిన్నర సంవత్సరాలు పడితే ఒక గ్రహానికి సంవత్సరం పడితే ఇంకోళ్ళకి రెండున్నర సంవత్సరాలు తీసుకుంటే అలా వేగము దూరము కాలము అనేటువంటిది నిర్ణయింపబడుతుంది ఇప్పుడు ప్రస్తుతం అలా అలా మార్పు చెందుతు ఉండేటప్పుడు రా ఒక రాశిలోంచి మరొక రాశిలోకి మార్పు జరిగేటువంటిది విశేషం ఈ నెలలో నవంబర్ నెలలో ఒక పెద్ద శుభగ్రహానికి జరగబోతూ ఉన్నది అందుకనే ఆ శుభగ్రహం ఎవరే అంటే గురువుగారు గురువుగారు చాలా శుభప్రదమైనటువంటి యొక్క గ్రహం కాబట్టి మనకి ధనకారకుడు విద్యాకారకుడు కుటుంబకారకుడు వాక్ కారకుడు వాహనకారకుడు అన్నీ కూడా ఒక మాట తీరునిచ్చేటువంటి గొప్ప వాక్కారకుడు అన్నీ గురువుగారే కాబట్టి ఆయన యొక్క మార్పు రాశి మార్పిడి ఇప్పుడు ఇంతవరకు కూడా మకర రాశిలో ఉంటే మకర రాశిలో నుంచి కుంభరాశిలోకి ప్రవేశం చేస్తే ఆ మకర రాశిలోంచి కుంభరాశిలో సంచారం అన్ని రాశుల మీద పన్నెండు రాశుల మీద ఇంక్లూడింగ్ కుంభరాశి ఎలా ఉండబోతోంది అని తెలుసుకోవటువంటిది ఈ నెలలో మెయిన్గా మనం చేసినటువంటి యొక్క పరిస్థితి మిగతా గ్రహాల సంచారం అన్నీ కూడా చెప్పుకుంటూ ముఖ్యంగా ఈ నెలలో గురువు గారు ఇంకొక మరొక రాశిలో ప్రవేశించేటువంటి యొక్క ఫలితాన్ని మనం చెప్పుకోబోతూ ఉన్నాము ఈ పెద్ద గృహం ఇప్పుడు ఇప్పుడు ఆ గ్రహం అయినటువంటి పెద్ద గ్రహం అయినటువంటి యొక్క గురువుగారు ఎంతవరకు కూడా సింహరాశి వారికి అసలు ఎక్కడ సంచారం చేసినంటే ఆయన మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అసలే సింహరాశి వారికి గురువుగారు ఏమవుతాడు అని చెప్పిన సింహరాశి వారికి గురువు గురువుగా రాశులు ఏం రాశులు ఉన్నాయి ధనుర్ రాశి మీనరాశి ఇప్పుడు సింహరాశి వారికి ఐదు ఎనిమిది రాసుల వాడు అవుతాడు ఈ యొక్క గురువుగారు ఐదు ఎనిమిది రాసుల వాడు అయినటువంటి యొక్క గురువుగారు ప్రస్తుతం మకర రాశిలో అంటే ఆరింట రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు బేష్ బాగా ఉంది ఎంతవరకు పర్వాలేదు అంటే రేపు ఈ ఇరవయో తారీఖు పంతొమ్మిదో తారీఖు వరకు కూడా ఆయన ఈ రజితమూర్తిగా మకరంలో ఆరింట సంచారం చేస్తూ ఉన్నాడు బాగానే ఉంది కాబట్టి చాలా చాలా వరకు కూడా గురువు యొక్క అనుగ్రహం ఉన్నది అందులో ఇంకోటి ఏంటంటే ఈయన ఎనిమిదో స్థానం వాడు సింహరాశి వారికి ఎనిమిదో రాశివాడు ఎనిమిదో రాశివాడు ఆరింట సంచారం చేస్తున్నాడు ఇంతవరకు కూడా కాబట్టి ఎనిమిది వాడు ఆరులో ఉంటే మంచి ఫలితాలను ఇస్తాడు అలాగే ఆరు ఎనిమిది పన్నెండు ఈ మూడు కూడా ఆరు వాడు ఎనిమిది కానీ ఎనిమిది వాడు పన్నెండు కానీ పన్నెండు వాడు ఎనిమిది కానీ ఎనిమిది వాడు ఆరులో కానీ ఇలా ఇంటర్ చేంజబిలిటీ ఒక స్థానం వాడు మరొక స్థానంలో కనుక ఉండేటట్టు అయితే మంచి రాజయోగాన్ని ఇస్తాడు అని చెప్పినని శాస్త్రం చెప్పబడి ఉన్నది కాబట్టి ఇప్పుడు ఇంతగా రేపు ఇరవయో తారీఖు వరకు కూడా గురువుగారు ఎనిమిదవ స్థానం వాడు ఆరవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాన్ని ఇస్తాడు నవంబర్ వరకు మరి నవంబర్ తర్వాత మారుతున్నాడు కదా సార్ మరి మారేటువంటి పరిస్థితి ఏమిటి ఎలా ఉంటుంది అని మాకు కొంత ఆందోళనగా ఉంది కానీ చెప్పండి అని చెప్పిన మీకు అందరికీ ఉంది నాకు కూడా ఉన్నది అంటే ఈ తర్వాత ఈ నెల ఇరవయో తారీఖున తర్వాత నుంచి గురువుగారు కుంభరాశిలో ప్రవేశం చేయబోతూ ఉన్నాడు అంటే ఏడో స్థానంలో అంటే సింహరాశి వారికి ఏడో స్థానంలో సంచారం చేయబోతూ ఉన్నాడు అక్కడ ఎలా సంచారం చేస్తూ ఉన్నాడండి తామ్రమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నాడు అంటే ఇప్పుడు రజితమూర్తిగా ఆరింట సంచారం చేసేటువంటి యొక్క గ్రహం ఏడింట తామ్రమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నాడు అంటే ఇరవై వరకు కూడా ఆనందంగానే ఉందండి మరి దీని తర్వాతనేమో తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారంటారు అది ఎంతవరకు మనకి బాగా ఉపయోగిస్తుంది ఈ సంచారం ఇరవై తర్వాత నుంచి అని చెప్పిన అనుకుంటే దీంట్లో ఏంటంటే ఒక ముఖ్య విశేషం గురువుగారు కుంభరాశిలో ప్రవేశం చేస్తే కుంభం మేనం మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం అంటే ఏడవ చూపుతోటి సింహరాశిని చూస్తూ ఉంటాడు కుంభరాశిలో ప్రవేశించినటువంటి యొక్క గురువుగారు ఒక గొప్ప వీక్షణ కనుక ఆయన తామ్రమూర్తిగా ఉన్నాడనేటువంటి యొక్క మంతం మీద మనం దాని దాని గురించిన విశేషం చెప్పుకోవాల్సిన అవసరం లేకుండా ఆయన వీక్షణ సింహరాశి మీద ఉన్నది కాబట్టి ఆ యొక్క ఫలితాలు చాలా బాగా ఉంటాయి మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు ఇరవై తర్వాత కూడా నవంబర్ ఇరవై తర్వాత కూడా గురువుగారు సింహరాశి వారికి అని మనం చెప్పుకోవాలి కాబట్టి వారికి అన్నింటా కూడా విజయం లభిస్తుంది ధనాదాయం బాగా ఉంటుంది మంచి మాట తీరు బాగా బాగా ఉంటుంది అలాగే ఏదో గృహాన్ని వాటిని కట్టుకోవడానికి అవకాశాలు ఏర్పడతాయి ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవటం ఏదోటి చేయగలటానికి పునాదులు వేసుకుంటారు ఉన్నదాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటారు అలాగే ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది తర్వాత ఏదైనా ఇంట్లో శుభకార్యాలు కలిసి వస్తాయి ఇంట్లో శుభపుణ్య కార్యక్రమాలు కలిసి వస్తాయి అలాగే కొన్ని వాహనాలు ఏదైనా కొత్తవి కొనుక్కునేటువంటి అవకాశం కూడా లభిస్తుంది అంతకితం మీ మాట తీరు వల్ల మనం మీరు కొన్ని పనులు అవల అంటే ఆలోచన ఎందుకంటే ఆవేశపూరితంగా కనుక ఉండేటట్లయితే ఆలోచన ఆలోచన పూలు తగ్గి ఆవేశం ఎక్కువగా ఉంటుంది ఆవేశం ఎక్కువగా ఉన్నప్పుడు మంచి ఆలోచనలు మనకి రావు అందుకనే శాంతగుణం ఎక్కువగా మనం అలవరుచుకుంటే అప్పుడు ఆలోచన ఆసక్తి పెరుగుతుంది ఆ మంచి పనులు మనం చేయగలుగుతాము తలచినటువంటి యొక్క కార్యక్రమాలు తలపెట్టిన కార్యక్రమాలు నెరవేర్చుకోగలుగుతాము మనం అందువలన మాట తీరు ఎప్పుడైతే బాగా ఉంటుందో ఆ మంచి మాట తీరు వల్ల అంత మనం కొన్ని పనులు సాధించలేకపోయినా నవంబర్ ఇరవై తర్వాత నుంచి మంచి మాట తీరుతోటి అన్ని కార్యక్రమాలని కూడా జయప్రదం చేసుకోగలుగుతారు పెద్దలతోటి కొంత పరిచయాలు కూడా ఏర్పడతాయి దాని మూలంగా పెద్దలతోటి పరిచయాలు ఏర్పడటం మూలంగా కార్యక్రమాలు కొన్ని నెరవేర్చుకోగలుగుతారు ఆ విధంగా ఆరోగ్యం బాగా ఉంటుంది తర్వాతనేమో ఎటువంటి క్లిష్ట కార్యాన్నైనా సరే ఆత్మస్థైర్యంతో సాధించగలుగుతారు ఈ యొక్క సంచారం మూలంగా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉండటం మూలంగా గురువుగారు రాత్రి పెద్దలతోటి కూడా కొంత పరిచయం జరుగుతుంది దాని మూలంగా కొన్ని పనులు కూడా మీకు జరగడం జరుగుతుంది ఇవి సింహరాశి వారికి కుంభరాశిలో గురువు రేపు ఇరవయో తారీఖు అంటే రేపు అంటే నవంబర్ ఇరవయో తారీఖు నుంచి కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నప్పటికీ కూడా ఇచ్చేటువంటి యొక్క మంచి ఫలితాలు అని మనం చేస్తూ ఉన్నాను ఆనందంగా ఉండవచ్చు ఈ యొక్క సింహరాశి వాళ్ళందరూ కూడా గురు సంచారం బాగా ఉంది కాబట్టి గురు సంచారం బాగా ఉంటే అన్ని సంచార అందరి గ్రహాల పరిస్థితులు చక్కబడతాయి ముందు పెద్ద గ్రహం శుభగ్రహం మనకి ఇహంలో కావలసినటువంటి వాటిలో చాలా భాగం మనకి ఇచ్చేటువంటి శుభగ్రహం పెద్ద గ్రహం గురువుగారు కాబట్టి ఆయన గ్రహ సంచారం అనుకూలంగా ఉంది సింహరాశి వారికి అని చెప్తున్నాను ఇప్పుడు మనకి శని యొక్క సంచారం ఏ విధంగా ఉన్నది అని ఆలోచన చేద్దాం శని సంచారం ఇప్పుడు శని ఎక్కడ సంచారం చేస్తున్నాడండి మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు శని మకర రాశి అంటే అంటే షష్టంలో ఆరింటి సంచారం చేస్తూ ఉన్నాడు అంటే అసలు ఈ సింహరాశి వారికి శని ఏ స్థానాధిపతి అవుతాడు అంటే ఆరు ఏడు స్థానాలకి అధిపతి అవుతాడు అంటే షష్టాధిపతి సప్తమాధిపతి శని ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు షష్టంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఆరింటే సంచారం చేస్తూ ఉన్నాడు ఏ మూర్తివంతంగా సంచారం చేస్తూ ఉన్నాడు ఇంతకాలం బట్టి అంటే సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు బేషి అని చెప్పేది ఏమిటి అంటే ఆరు ఇంకో సువర్ణమూర్తిగా సంచారం చేయటముగా శని పూర్తి అనుకూలంగా ఉన్నాడు సింహరాశి వారికి ఇంకొకటి ఆరు వాడు ఆరులోనే సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఆరవ రాశి వాడు ఆరవ స్థానం వాడు ఆరవ స్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మంచి శుభ ఫలితాన్ని ఇస్తాడు ఆరు ఎనిమిది పన్నెండు ఈ మూడు స్థానాల వాళ్ళు ఆరు వాడు ఎనిమిదిలో కాని ఎనిమిది వాడు పన్నెండు కానీ పన్నెండు వాడు ఎనిమిదిలో కానీ ఎనిమిది వాడు ఆరులో కానీ ఇలా ఒకళ్ళ స్థానంలో ఒకళ్ళు గనక సంచారం చేసినట్టయితే అద్భుతమైనటువంటి యొక్క రాజయోగాన్ని ఇస్తారు అని శాస్త్రం చెప్తోంది కాబట్టి దాని ప్రకారము శని యొక్క సంచారం పైగా సువర్ణమూర్తిగా అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు మీకు ఇవ్వబోతూ ఉన్నారు ఇస్తూ ఉన్నారు కాబట్టి శని సంచారం చాలా బాగా అనుకూలంగా ఉన్నది సింహరాశి వారికి రాహు యొక్క సంచారం ఏ విధంగా ఉంది రాహు ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నారు రాహుగ్రహం వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు మరి ఈ వృషభ రాశి సింహరాశి వారికి ఏమవుతుందండి పదో రాశి అవుతుంది అంటే పదింటి సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఎక్కడ ఏ విధంగా లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఏ మరి లోహమూర్తిగా సంచారం చేసేవాడు మాకు ఏ ఫలితాలు ఇస్తాడండి అని చెప్పని అనుమానం రావచ్చు నిజమే ఎక్కువగా అంతగా ఇచ్చేటువంటి యొక్క ఫలితాలు అక్కడ తక్కువగా ఉన్నాయి అయితే రాహు పదింటి సంచారం చేస్తూ ఉన్నా స్థానంలో సంచారం ఉచ్చ స్థితిలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి మరీ పీడించేటువంటిదేం కాకుండా సామాన్యమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పవచ్చు అయితే ఈ యొక్క మోకాళ్ళ నొప్పులు కానివ్వండి ఈ స్పైన్లైట్స్ బుధం దగ్గర ఈ నొప్పులు కానివ్వండి సయాటిగా పెయిన్స్ కానీ ఇలాంటివి కొన్ని కొన్ని కాస్త పడసు ఊపేటువంటి అవకాశం ఉన్నప్పటికీ రాహు ఉచ్చిలో ఉన్నాడు కాబట్టి ఆ అనారోగ్యాలన్నీ కూడా రాకుండా ఉంటాయి తగ్గుముఖం పడతాయి అని చెప్పవచ్చు అలాగే కొంతమందికి థైరాయిడ్ ప్రాబ్లం ఉండవచ్చు ఇప్పుడు టెస్ట్ చేస్తే ఏదైనా ఉండేటువంటి అవకాశాలు కూడా ఉండవచ్చు ఉంటుందని నేనేం చెప్పటం లేదు మీరేం గాబరాబడాల్సిన పని లేదు ఏదైనా అవ ఉంటే ఉండవచ్చు ఎప్పుడైనా కావాలంటే డాక్టర్ గారి సలహా మీద కావాలి అని చెప్పి అనుకుంటే టెస్ట్ చేయించుకోండి దానికి తగినటువంటి యొక్క ఆహార విహారాలు మార్పు చేసుకోండి అందుకనే ఈ రాశి వాళ్ళు సింహరాశి వాళ్ళు తప్పకుండా దుర్గా స్తోత్రాన్ని చదువుకోండి రాహు సరిగా ఉండాలి అంటే రాహు కనుక మనకి అను అనుకూలంగా అననుకూలంగా కనుక ఉండేటట్లయితే రాహు సంచారం అననుకూలంగా ఉండేటట్లయితే మనం ఏం చేసుకోవాలంటే దుర్గామాత స్తోత్రాలు తప్పకుండా చదువుకోండి ఎవరైనా సరే దుర్గామాత స్తోత్రాలు దుర్గా అంటే హంత్రిని అంటే డిప్రెషన్ లాంటివి మనం చేరవు మనం ఎప్పుడు కూడా చాలా ఉత్దిష్టతమాశ్వత్ అగ్నిమిత్యంభారతాహం అన్నది వేదం అంటే భారతీయులు ఎప్పుడు కూడా వెలుగు విజ్ఞానాన్ని పొందాలనుకుంటారు ఆ వెలుగు వెలుగుని పొందాలనుకునే వాళ్ళు భారతీయులు కాబట్టి ఎప్పుడు కూడా సావధానంగా అటెన్షన్గా ఉంటాం తప్ప మనం ఎంత వయసు వచ్చినా అటెన్షన్గా ఉండాలి సావధాన చిత్తులే మనం ఉండాలి అది భారతీయత మన సంస్కృతి సంప్రదాయం యొక్క లక్షణం కనుక అటువంటి ఆ ఉత్తిష్టత అంటే మన మనకి జాగరూకతనిస్తుంది దుర్గామాత అందుకనే మరి అర్జునుడు ధర్మరాజు వీళ్ళందరూ కూడా పన్నెండేళ్ళు అరణ్యమాసం ముగించేసిన తర్వాత అజ్ఞాతవాసం విరాటరాజు గురువులో ప్రవేశించాలి కాబట్టి వాళ్ళు ఎక్కడుంటే అక్కడ దేశమంతా కూడా సుభిక్షంగా ఆ ప్రాంతం అంతా కూడా చక్కగా కడకడలాడుతూ నిత్య కళ్యాణం చతోరణంగా ఉంటుంది పంటలు బాగా పండుతాయి అన్నీ బాగా ఉంటాయి అందుకోసం అని చెప్పిన అజ్ఞాతవాసం అందరికీ కూడా తెలిసిపోతుంది అంత కూడా అక్కడ సరిగా లేనప్పుడప్పుడు ఆ ప్రదేశంలో వీళ్ళు కనుక చేరినట్టయితే అదంతా సస్యశ్యామలం అయిపోతుంది అది పాండవుల యొక్క గొప్ప విశేషం కనుక దుర్యోధనాథులకి తెలిసిపోతుంది అంత బాగా బాగాకుండా ఉండి ఇప్పుడు చాలా బాగా ఉన్నది అని చెప్పిన అంటే పాండవులు ఇక్కడే దాక్కున్నారు అనేటువంటిది తెలిసిపోతుంది కాబట్టి అలా తెలియకుండా దుర్గము దుర్గం అంటే ఒక కోట ఒక కవచం లాంటిది అనమాట ఆ కోట లోపల వాళ్ళు ఉన్నట్టుగా దుర్గామాత రక్షిస్తుంది కాబట్టి ఆ దుర్గామాతని సేవించారు ఆ దుర్ అర్జున దుర్గా స్తోత్రం ఉంది గొప్పది చదువుకోవచ్చు ధర్మరాజకృత దుర్గా స్తోత్రం ఉంది చక్కగా మనం చదువుకోవచ్చు తర్వాత ఆపదుర్ధారక దుర్గా స్తోత్రం ఉంది దుర్గా కవచం ఉన్నది దేవీ కవచం దేవీ కీలకం అర్గడ స్తోత్రాలు ఉన్నాయి ఇలాంటివి ఇలాంటి వాటిల్లో మీరు ఏరుకుని ఏది చదువుకోగలిగితే అది తప్పకుండా మీరు ఈ యొక్క సింహరాశి వారు రాహు యొక్క అనుకూలత కోసం మీరు తప్పక చదవండి అని నేను మనం చేసుకుంటూ ఉన్నాను మనం అందరం ఒక కుటుంబం కాబట్టి సన్రైజ్ టీవీ తెలుగు కుటుంబం మందంతా కూడా కాబట్టి ఈ కుటుంబంలో ఉండేవాళ్ళు అందరం అందరూ క్షేమంగానే ఉండాలి ప్రత్యేకించి ఇవి మీరందరూ కూడా వింటున్నారు కాబట్టి ఈ వినేటువంటి యొక్క వాళ్ళందరికీ కూడా క్షేమం కలగాలని మిగతా వారు కూడా మీరు ఇంకోళ్ళకి చెప్తే వాళ్ళ క్షేమం కూడా కావాలని కోరుకునేటువంటి వాళ్ళం కాబట్టి మనందరం కూడా ఈ దుర్గా స్తోత్రాలు తప్పకుండా సింహరాశి వారు రాహు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి చదవండి అని మనం చేస్తున్నాం అది ఒక స్నేహితుడిగా మీకు నేను సలహా ఇస్తున్నానని కూడా మీరు భావించి చదవండి తప్పగా దయచేసి ఎందుకంటే అక్కడ లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి రాహు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి పదింటి సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అలాంటి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క దుర్గా స్తోత్రాలు చదువుకోండి ఆనందదాయకంగా ఉంటుంది రాహు యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందగలుగుతారు లోహమూర్తిగా ఉన్నప్పటికీ కూడా దుర్గామాతమన్నీ రక్షిస్తుంది కేతు యొక్క సంచారం ఏ విధంగా ఉన్నది కేతు సంచారం ఎక్కడుందండి వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు వృష్టికం అంటే ఇప్పుడు ఎంత అవుతుంది నాలుగింట సంచారం చేస్తూ ఉన్నాడు సింహరాశి నాలుగోది వృష్కం నాలుగింట సంచారం ఎలా చేస్తూ ఉన్నాడు ఈయన కూడా లోహమూర్తిగానే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి కేతువు లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉంటే అంతగా యోగించడు యోగించడు కానీ ఉచ్చ స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఏదో పర్వాలేదు ఇంకోటి ఏంటంటే వృషిక రాశి అధిపతి కుజుడు కాబట్టి చెమురాశి అధిపతి రవి కాబట్టి మిత్రుడి మిత్రక్షేత్రంలో సంచారం చేసేటువంటి యొక్క కేతువు ఛాయాగ్రహం కాబట్టి కొంతవరకు చెమురాశి వారికి ఉపయోగకరంగానే ఉంటుంది కేతు యొక్క సంచారము అని చెప్పాలి ఇప్పుడు మనం రవి యొక్క సంచారాన్ని పరిశీలన చేద్దాం రవి సంచారం ఏ విధంగా ఉన్నది అని సింహరాశి వారికి అసలు రవి సంచారం రవి ఏమవుతాడు ఈ సింహరాశి వారికి మీ రాశికి అధిపతి రవి మీ రాశ్యాధిపతి అయినటువంటి యొక్క రవి ఎక్కడ సంచారం చేస్తున్నాడంటే ఒకటి నుంచి పదహారవ తారీఖు వరకు కూడా తులారాశిలో సంచారం చేయబోతున్నాడు ఒకటో తారీఖు నుంచి పదహారవ తారీఖు దాకా తులారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఆ తులారాశి మీకు ఏమవుతుంది అంటే మూడవ రాశి అవుతుంది సింహం కన్యా తుల అంటే మూడవ రాశి అంటే విక్రమస్థానం అవుతుంది అంటే మీ రాశి అధిపతి అయినటువంటి యొక్క రవి విక్రమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి గోచార రవి మూడవ స్థానంలో కనుక సంచారం చేస్తూ ఉండేటట్లయితే సంపదనిస్తాడు అని చెప్పిన శాస్త్రం ఉన్నది కాబట్టి మీకు అన్ని రకాలైనటువంటి సంపదను ఇస్తాడు అసలు సంపద ఏంటండి రవి ఇచ్చేటువంటి సంపద ఏమిటి ఆరోగ్యం భాస్కరాది చేతన్నారు కనుక ఆరోగ్య భాగ్యాన్ని ఇచ్చేటువంటి ఆరోగ్య సంపదనిచ్చేటువంటి వాడు రవి కాబట్టి ఎన్ని సంపదలు ఉన్నప్పటికీ కూడా దానివల్ల ప్రయోజనం ఏముంటుందండి అసలైనటువంటి ఆరోగ్య భాగ్యం లేకపోతే ఒక ఎక్కడికో ఒక ఆయనకి ఎన్నో మేడలు ఉన్నాయి మిద్దలు ఉన్నాయి మల్టీ మల్టీమిలీనియర్ డబ్బులు ఎంత ఉన్నాయో లెక్క పెట్టుకోవడానికి అతనికే తీరువు లేకపోవచ్చు మరి ఆ అన్ని అంతటా కూడా పెద్ద పెద్ద పట్టణాలన్నింటిలో కూడా ఆయనకు అపార్ట్మెంట్లో వెళ్ళాలో ఉన్నాయి ఓహో వాళ్ళింటో వాళ్ళందరికీ కూడా పెద్ద పెద్ద బంగారు నగర అన్నీ ఉన్నాయి పొలాలు ఉన్నాయి తోటలు ఉన్నాయి ఆయనకి మాత్రం ఒక అర లీటర్ మాత్రమే రోజుకి నీళ్లు తాగమంటారు తర్వాత స్వీట్లు తినకూడదు అంటారు ఉప్పు చాలా 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 ఊరుకునే చేతుడు నలుపుకుని కలుపుకోవడం తప్ప ఉప్పు వేసుకోవడానికి వీలు లేదంటారు ఇంకా ఏంటి ఏం చేస్తాడండి ఏం చేసుకుంటాడు ఈ ఉన్న సంపదలు అంతా ఏం చేసుకుంటాడు అనుభవంలోకి రావు కదా అనుభవంలో రానటువంటి సంపద ఏం చేసుకుంటాడు కొన్ని దాన ధర్మాలు ఏమైనా చేస్తాడంటే అది కుదరదు అది చేయలేడు మన సొప్పదు అటువంటిది వాడు ఆయన అదృష్టవంతులు ఏం చెప్తా మనం చెప్పము రవి యొక్క అనుగ్రహం ఉంటే అంటే ఆరోగ్య భాగ్యం ఉంటే ఇవన్నీ కూడా చక్కగా ఆరోగ్యంగా ఉంటాడు గోం చేస్తూ ఉంటాడు నలుగురికి కూడా ఉపకరించేటువంటి యొక్క పనులు చేయాలి అనేటువంటి మానసిక స్థితి కూడా కలుగుతుంది వాడు కాబట్టి అటువంటి ఆరోగ్య భాగ్యాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు రవి కాబట్టి ఆరోగ్య భాగ్యాన్ని మీకు మొట్టమొదటిగా ఒకటి నుంచి పదహారు వరకు కూడా ఆ ఆరోగ్య భాగ్యాన్ని ఇస్తున్నాడు రవి తర్వాత నెక్స్ట్ హాఫ్ పదహారు రాత్రి పన్నెండు ఆరు నిమిషాల దగ్గర నుంచి వృషిక రాశిలో సంచారం చేయబోతు ఉన్నాడు ఈయన రవి వృషిక రాశి అంటే అవుతుంది నాలుగో రాశి అవుతుంది నాలుగో రాశి అంటే వృషిక రాశికి అధిపతి ఎవరు అధిపతి కుజుడు మరి సంచారం చేయబోయేది ఏమిటి ఉచ్చికి రాశిలో పదహారు తర్వాత రవి రవి కుదిరిద్దరి కూడా మిత్రుడు కాబట్టి మిత్రక్షేత్రంలో సంచారం చేస్తాడు కాబట్టి ఆ నెక్స్ట్ హాఫ్ పదహారు తర్వాత నుంచి కూడా బాగానే ఉంటుంది కాబట్టి మొత్తం మీద టోటల్గా ఈ నవంబర్ నెల అంతా కూడా ఈ యొక్క సింహరాశి వారికి రవి యొక్క సంచారం బాగానే ఉంటుంది అని చెప్పాలి తర్వాత కుజగ్రహ సంచారం ఏ విధంగా ఉన్నది కుజగ్రహ సంచారం కుజుడు అసలు ఇవి దానికి ఏమవుతాడు సింహరాశి వారికి సింహం కన్యా తులా వృషిక నాలుగు వాడు అవుతాడు తర్వాత నాలుగు తర్వాత తొమ్మిదో స్థానం భాగ్యాధిపతి చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి యొక్క కుజుడు ఎక్కడ సంచారం చేస్తున్నారే అంటే తులారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మూడింటి సంచారం చేస్తూ ఉన్నాడు గోచార కుజుడు మీ రాశి నుంచి మూడవ రాశిలో కనుక సంచారం చేసినట్లయితే లాభాన్ని ఇస్తాడు అని చెప్పని శాస్త్రం చెప్తోంది నేను కాదు చెప్పేది శాస్త్రం చెప్తుంది ఆ ప్రకారం కుజుడు మీకు పైగా ఒకడు భాగ్యాధిపతి కూడాను భాగ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి యొక్క కుజుడు విక్రమస్థానంలో సంచారం చేస్తూ ఉంటే లాభ ఫలితాలను ఇస్తాడు అని కుజుడు ఇచ్చేటువంటి ఏమిటి లాభ ఫలితాలు అని చెప్పే కుజుడు అంటే ఏమిటి కుజుడు భూదేవి యొక్క కుమారుడు కనుక ఆ పొలాలు ఇలాలు ఇలాంటివి మనం కొనుక్కునేటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ రియల్ ఎస్టేట్స్ అన్నీ కూడా కుజగ్రహ అనుగ్రహం మూలంగానే జరుగుతాయి కాబట్టి అలానే ఏదైనా ఒక గృహ నిర్మాణం కూడా దాని కిందనే వస్తుంది అపార్ట్మెంట్ కొనుక్కోవడం కూడా దాని కిందనే వస్తుంది ఇలాంటివి ఏదైనా కూడా మనకి వచ్చేటువంటి అవకాశాలు కుజగ్రహ సంచారం మూలంగా జరిగే అవకాశాలు ఉన్నాయి అట్లాగే కుజుడు రక్త సంబంధమైనటువంటి వాటి మీద పనిచేస్తాడు అంటే ఇంతకైతే మీకు కనుక హిమోగ్లోబిన్ కంటెట్ రక్తంలో ఏ ఏడో ఆరో ఎంత పర్సెంటేజ్ ఉందనుకోండి అది మెల్లి మెల్లిగా మీరు చూసినటువంటి యొక్క ఆహార విహారాల పట్ల శ్రద్ధ వహించడం మూలంగా ఈ ఈ యొక్క ఈ నెలలో నవంబర్ నెలలో నార్మల్గా పన్నెండు పదమూడు అలా వచ్చేటువంటి పదకొండు పన్నెండుకి వచ్చేటువంటి అవకాశాలు గ్యారంటీగా ఉన్నాయి ఎలర్జీ వ్యాధులు కూడా కుజుడు అధిపతి అలాంటి ఎలర్జీ వ్యాధులు ఏమి కూడా మీ దరికి రాకుండా ఉంటాయని కూడా చెప్పవచ్చు ఇది కుజుడు ఇచ్చేటువంటి యొక్క లాభం ఈ సింహరాశి వారికి అలాగే శుక్రగ్రహ సంచారం ఏ విధంగా ఉన్నది అని ఆలోచన చేస్తే శుక్రగ్రహ సంచారం శుక్రుడు ఎవరు మీ రాశికి అంటే శుకుడు మూడు పదివాడు మూడు పదివాడు ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఐదింట సంచారం చేస్తూ ఉన్నాడు ఐదింట సంచారం చేస్తూ ఉంటే ఐదో స్థానం అంటే పుత్ర పుత్రు పిల్లల సంతాన స్థానం ఉండదు అక్కడ శుక్రుడు సంచారం చేస్తే గోచారం వాడు అంటే ఈ మూడు పది స్థానముల యొక్క అధిపతి అయినటువంటి యొక్క శుక్రగ్రహం ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉంటే సంతాన లాభాన్ని ఇస్తాడు అని మన శాస్త్రం ఉంది కాబట్టి మిగతాది అసలు సంతానం ఎప్పుడు కలుగుతుందో అవన్నీ చూడాలంటే భార్యాభర్తల యొక్క వాళ్ళు పుట్టినప్పటి జాతకాలు పరిశీలన చేసి చెప్పాలి అయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా అలాంటి వారికి పుత్ర స సంతానాభిలాషులకి సంతానం కలిగేటువంటి అనుగ్రహం ఉన్నది అభి అభిలా ఆ యొక్క ఆ యోగం ఉన్నది అని చెప్తుంది వాళ్ళ పుత్ర సంతానము స్త్రీ సంతానం ఎవరైనా ఒకటే వాళ్ళ వాళ్ళకి ఆ సంతాన భాగ్యం ఉన్నది అని చెప్పవచ్చు శుక్రగ్రహ సంచారం మూలంగా ఈ నవంబర్ నెలలో తర్వాత పుత్రుల వలన సంతోషం కూడా లభిస్తుంది అని చెప్పు రీత్యా సంతోషం లభిస్తుంది పుత్రుడు అంటే ఇక్కడ పుత్రుడైన కాదు పుత్రుడు పుత్రిక ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా కానీ సంతానం వలన సంతోషం లభిస్తుంది ఇది శుక్రగ్రహ సంచారం పూర్తిగా బాగుంది బుధగ్రహ సంచారం ఎలా ఉంది బుధుడు మీకు ఎవరండి ఈ యొక్క సింహరాశి వారికి రెండు పదకొండు లాభాధిపతి ద్వితీయాధిపతి అయినటువంటి యొక్క బుధుడు రెండు నుంచి ఇరవై ఒకటి వరకు కూడా తులారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు తులారాశి అంటే సింహరాశి వారికి తులారాశి ఏమవుతుందండి మూడవ రాశి అవుతుంది అంటే విక్రమస్థాన రాశిలో అవుతుంది కాబట్టి సంపూర్ణ వ్యయం చేయిస్తాడు అంటే ఇంట్లో శుభకార్యాలు కలిసి వస్తాయని చెప్పినని అని అనుకోవచ్చు మనం చక్కగా లాభాధిపతి కూడా వాడే అయినాడు కాబట్టి లాభాధిపతి శుభవ్యయం చేశాడు కాబట్టి శుభకార్యాలు కలిసి వస్తాయి అలా అంటే వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి బుధుడు వ్యాపారకారకుడు కనుక వ్యాపారాలు కూడా బాగా ఉంటాయి తరువాత ఇరవై ఒకటి ఉదయం పది గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి కూడా వృషిక రాశిలో సంచారం చేయబోతూ ఉన్నాడు బుధుడు పుష్టికి రాసి ఉంటే నాలుగింట సంచారం అది అక్కడ అధిపతి అవుతాడు బుధ కుజులకి అంతగా మిత్రత్వం లేదు కనుక ఈ మీకు ఇరవై ఒకటి తరపు ఉదయం పది యాభై నాలుగు తర్వాత నుంచి ఏదో సామాన్యమైన ఫలితమే అంతవరకు కూడా ఈ రెండు నుంచి ఇరవై ఒకటి వరకు కూడా అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు ఉన్నాయి బుధగ్రహ సంచారం మూలంగా సింహరాశి వారికి అటువంటి విద్యార్థులకి చాలా బాగా ఉంది వ్యవసాయదారులకి రెండు పట్ల కూడా బాగుంటాయి ఉద్యోగస్తులకి కూడా శని యొక్క అనుగ్రహం రవి అనుగ్రహం బాగుంది చక్కగా వారికి బాగానే ఉంది వ్యాపారస్తులకి గురుగ్రహం మూలంగా బాగుంటుంది బుధగ్రహ సంచారం మూలంగా బాగుంటుంది అలాగే ఉపాధ్యాయులకి గురుగ్రహ సంచారం వలన ఉపాధ్యాయులకి చాలా బాగా ఉంది న్యాయవాదులకి బాగానే ఉంది లేబర్ కోర్టులో ఉండేటువంటి న్యాయవాదులకు కూడా వారికి బాగా ఉంటుంది తర్వాత చేతి వృత్తిదారులకి బాగా ఉంది స్త్రీలకు అత్యంత యోగదాయకంగా ఉన్నది అలాగే కళాకారులకు కూడా చాలా బాగా అనుకూలంగా ఉంది వాళ్ళ ప్రతిభకు తగినటువంటి యొక్క గుర్తింపు లభిస్తుంది వైద్యులకు కూడా బాగానే ఉంది ఎందుకంటే కుజుడు అనుగ్రహం ఉన్నారు కాబట్టి మామూలు వాళ్ళకంటే కూడా సర్జరీ శస్త్రచికిత్స నిపుణులు నిపుణులైనటువంటి వారికి ఇంకా బాగా ఎక్కువగా కలిసి వచ్చేటువంటి యొక్క మాసం నవంబర్ నెల అలాగే నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు వచ్చేటువంటి యొక్క స్థితి కూడా ఈ దీంట్లో కనబడుతుంది ఇప్పుడు మాసాధిపతుల గురించి తెలుసుకుందాం మనం నక్షత్రం వారికి ఒకటి నుంచి ఐదు వరకు కూడా శని మాసాధిపతిగా ఉన్నాడు ఆరు నుంచి గురువు మాసాధిపతిగా ఉంటాడు అందువల్ల మీరు సూర్య ఆరాధన చేసుకోండి తర్వాత ఆదిత్య హృదయ స్తోత్రం లేదా సూర్యానమూర్తి వారి యొక్క అష్టోత్తర శతనామాలు చదువుకోవటం ఇలాంటివి చేయండి శనిగ్రహం శనికి నీలాంశన సమాభాసమునవిపుత్రం సంభూతం ఝాయా నమామి తము శని శనిస్తోత్రాన్ని ఒక ఇరవై మాటలు చదువుకోండి స్తోత్రం కూడా చదువుకోండి దేవానాంశలు హీనాంశ గురుంకాంశన సన్నిభం అది ఒక ఇరవై పర్యాయం చదువుకోండి పొబ్బా నక్షత్రం పొబ్బా నక్షత్రం వారికి ఒకటి నుంచి ఐదు వరకు కూడా కుజుడు మాసాధిపతిగా ఉంటాడు ఆరు నుంచి చంద్రుడు మాసాధిపతిగా ఉంటాడు ఇప్పుడు వీరికి ఏంటంటే అంటే లక్ష్మి అష్టోత్రాన్ని చదువుకోండి అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆది శంకరాచార్య అని లాగిన్నామండి యూట్యూబ్లో మీకు ఆ ముప్పై మూడు శ్లోకాలు వస్తాయి చక్కగా పెద్ద మహానుభావులు వేద పండులు చదివారు అది మీరు కూడా చదవండి సాహిత్యం కూడా పైన కనపడుతూ ఉంటుంది ఇవి మీరు చేసుకోవాల్సినటువంటివి తర్వాత ఉత్తరా నక్షత్రం పాదం వారు వారు కూడా ఈ యొక్క ఆరాధన సూర్యుని యొక్క ఆరాధన చేసుకోండి అన్ని రకాలుగాను మీకు బాగా ఉంటుంది దుర్గా స్తోత్రాన్ని కూడా చదువుకోండి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదువుకోండి కలిసి వస్తుంది మీరు అదృష్ట సంఖ్య ఒకటి మూడు నాలుగు ఐదు తొమ్మిది ఆది మంగళ బుధ గురువారాలు కలిసి వస్తాయి ఈ యొక్క సింహరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ సంప్రాప్తం చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజనా జనాశుకునోభవంతూ స్వస్తి